వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షులు శరగడ చిన్నఅప్పల్ నాయుడును అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. పెందుర్తికి చెందిన చిన్నఅప్పల్ నాయుడును స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్తో విభేదాలున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓటమికి ఎమ్మెల్యేనే కారణమని శరగడం భావించారు. దీంతో అప్పటి నుంచి గొడవలు రచ్చకెక్కాయి. పెందుర్తిలో అభివృద్ధి కార్యక్రమాలకు శరగడం చిన్నఅప్పల్ నాయుడుని ఆహ్వానించడం లేదని ఇటీవల ఆయన అనుచరులు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజును అడ్డుకున్నారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో శరగడం చిన్నఅప్పల నాయుడును పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేయడం రాజకీయంగా కలకలం రేపింది. దీంతో అప్పటి నుంచి గొడవలు రచ్చకెక్కాయి. పెందుర్తిలో అభివృద్ధి కార్యక్రమాలకు శరగడం చిన్నఅప్పల నాయుడును ఆహ్వానించడం లేదని ఇటీవల ఆయన అనుచరులు ఎమ్మెల్యే ఆనంరెడ్డి అదీప్ రాజును అడ్డుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శరగడం చిన్నఅప్పల నాయుడును పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేయడం రాజకీయంగా కలకలం రేపింది. వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ తాలూకా గుర్తుతో కలిసి స్థానిక శాసనసభ్యులు అన్నవరెడ్డి అదీప్ రాజు గారు ఎంతో ఆశలతో ఉత్సాహంతో రాత్రింబౌళ్ళు కష్టపడి కార్యకర్తలంతా ఏది ఆశించకుండా ఒక రూపాయి ఆశించకుండా ఒక టీ ఆశించకుండా ఒక కాఫీ ఆశించకుండా కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఈ పెందుర్తి ప్రాంతంలో అత్యధిక మెజార్టీ మా పెందుర్తిలో ఇస్తే గెలిచి సుమారుగా 3.5 సంవత్సరాలు అయిందైనా ఈ 3.5 సంవత్సరాల్లో కూడా సొంత పనులు సొంత వ్యాపకాలు సొంత పైరువీలు ఇవి చేసుకుంటూ ప్రజలను నిర్లక్ష్యం చేసి పార్టీ కేడర్ నిర్వీర్యం చేసి పార్టీ కేడర్ ఎవరైనా వచ్చినా వాళ్ళకి అందుబాటులో లేకుండా ఈ 3.5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రాంతంలో చేయలేదు. చెయ్యకుండా తెలుగుదేశం పార్టీ అయినటువంటి ఆ పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళతో ఈయనకి కుమ్మక్కై అక్కడ వేపకుంట్లో ఈరోజు శంకుస్థాపన అయింది మీకు తెలుసు. అక్కడ తెలుగుదేశం కార్పొరేటర్ని పిలిచారా? పిలవలేదు. ఓన్లీ అక్కడ కంటెస్టెడ్ క్యాండిడేట్ని పిలిచి దగ్గరుండి చేయించినటువంటి మీకు తెలుసది ఆదిరెడ్డి మురళిని. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ తెలుగుదేశం కార్పొరేటర్ ఎమ్మెల్యే చెట్టా పట్టాలు వేసుకోవడం చినముసిరివాడ కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో లేకుండా ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి గౌరవంతో వైఎస్ఆర్ పార్టీ గౌరవంతో గత 40 సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో ఉన్నాం. నా మీద గౌరవంతో ప్రజలందరూ ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు మమ్మల్ని కార్యకర్తల్ని ప్రజల్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళని చులకనగా చూసి ఈవేళ మా ఇంటి పక్కనటువంటి ఎల్ఐసి కాలనీలో కూడా ఈ కార్యక్రమం జరిగితే కనీసం నన్ను సంప్రదించకుండా ఈ కాలనీ తాలూకా ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరినీ తీసుకెళ్ళి ఆ వర్కులు ప్రపోజల్ పెట్టించడం నేను ఇటు ఎల్ఐసి కాలనీ కానీ అటు ఆదిత్యనగర్ కానీ అటు పార్వతీనగర్ కానీ అటు మర్రిచెట్ల కాలనీ కానీ అటు ప్రశాంత నగర్ కానీ ఎలక్షన్లో ఈ పెందుర్తి ప్రాంతం అంతా నాతో తిరిగినటువంటి వ్యక్తి నేను దగ్గరుండి ఎమ్మెల్యేని పరిచయం చేసి ఈయన ఓట్లేయండి గెలిపించండి మీ సమస్యలు తీర్చేటటువంటి బాధ్యత నాదని చెప్పాం. నా ఎలక్షన్కి వచ్చేసరికి 2.5 సంవత్సరాలు అయింది. అప్పటికే ఏ పని చేయలేదు. ఒక 6 వర్కులు కొబ్బరికాయలు కొట్టాడు ఆయన. 6 వర్కులు పెందుర్తి జంక్షన్ సిసి రోడ్లు డ్రైన్ రోడ్లు